Cute. oka apya ti vishwasam oka utyogam విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన టాపిక్ ఆరు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించటం ఎలా నిరుద్యోగ యువతీ యువకులు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ల యొక్క పరంపర నోటిఫికేషన్ల యొక్క వరద ఈ నెల కానీ వచ్చే నెలలో కానీ పడేటటువంటి అవకాశం ఉందండి కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్లు ఆల్రెడీ పడిపోతున్నాయి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ నోటిఫికేషన్లు వేయడానికి రంగాన్ని పూర్తిగా సిద్ధం చేయడం జరిగింది కాబట్టి విద్యార్థులరా ఆరు నెలల్లో మనం ఉద్యోగాన్ని ఎలా సాధించవచ్చు కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కానీ లేదా ఆల్రెడీ పాత ప్రిపరేషన్ కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు కానీ ఏ విధంగా ప్రిపేర్ అయితే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది దీనికి మొట్టమొదటి అంశం ఏమిటి అంటే ప్లాన్డ్ హార్డ్ వర్క్ అనేటటువంటిది కావాలండి మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అంటే ప్లాన్డ్ హార్డ్ వర్క్ ప్రణాళికాయుతంగా కష్టపడేటటువంటి ప్రణాళిక మీ దగ్గర ఉండగలగాలి ప్రణాళికాయుతంగా కష్టపడటం అంటే ఏమిటి మీరు ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు ఈ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చెప్పి దానికి సంబంధించినటువంటి పటిష్టవంతమైనటువంటి ప్రణాళిక మీ దగ్గర ఉండగలగాలి కష్టపడటం వేరు ప్రణాళికాయుతంగా కష్టపడటం వేరు నీ సిలబస్ ఏమిటి ఆ సిలబస్ని ఎప్పట్లోగా పూర్తి చేయాలి ఏ ఏ పుస్తకాలు చదవాలి ఎన్నిసార్లు రివిజన్ చేయాలి రివిజన్ ఎప్పటికి పూర్తి చేయాలి అనేటటువంటి పర్ఫెక్ట్ ప్లానింగ్ నీ దగ్గర ఉండాలి నీ ప్రణాళిక ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అమలు చేయగలగాలి ప్రపంచం ఈ ఈ రోజు తలకి ఈరోజు ఇక వేరే ఉండకూడదు అలాగనుక నీ ప్రణాళిక ఉందనుకోండి నిన్ను నీ యొక్క విజయాన్ని ఆపేటటువంటి శక్తి ఎవరికీ ఉండదు ప్రణాళికను ఎలా అమలు చేయాలి అంటే జపాన్ని చూసి నేర్చుకోవాలండి ఒక భారతీయ రాజకీయ నాయకుడు జపాన్ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అడిగాడట ఏమనంటే మీకు ప్రణాళికలు ఉన్నాయి మాకు ప్రణాళికలు ఉన్నాయి కానీ మీరు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నారు మేమేమిటి అంతలా అభివృద్ధి చెందలేకపోతున్నాం అని అడిగితే అప్పుడు ఆ ప్రధానమంత్రి గారు జపాన్ ప్రధానమంత్రి అన్నారట ఏమనంటే మా ప్రణాళికను ఏ విధంగా అమలు చేస్తామంటే ప్రపంచం తలకిందులైపోయినా సరే ఆ ప్రణాళిక అమలు చేసిన తర్వాతే మేము మిగిలిన పనులన్నీ చూసుకుంటామన్నారు ఆయన మన రాజకీయ నాయకులందరినీ కూడా ఒక కార్ల ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకువెళ్ళాడట మేము ఎలా ప్రణాళిక అమలు చేస్తున్నామో చూడండి అని చెప్పేసి కార్ల ఫ్యాక్టరీ ఉదయం తొమ్మిది గంటలకే డోర్లు ఓపెన్ చేసింది తొమ్మిది గంటలకి కార్మికులు అందరూ లోపలికి వెళ్తున్నారు లోపలికి వెళుతున్నప్పుడు అక్కడ బయట ఒక బోర్డు రాసి ఉంది ఆ బోర్డు చూసుకుని వెళ్తున్నారు కార్మికులందరూ బోర్డు మీద ఏమని ఉందంటే ఈరోజు మన టార్గెట్ వంద కార్లను ఉత్పత్తి చేయటం అని చెప్పి టార్గెట్ పెట్టారు సో ప్రతి కార్మికుడు కూడా ఆ బోర్డు చూసి వెళ్తున్నాడు సో ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం అయిపోయింది ఆ రోజు వాళ్ళ టార్గెట్ ఎంతండి వంద కార్లు ఆ రోజు ఫ్యాక్టరీ లోపల కరెంటు పోవచ్చు లేదా ఏదైనా ప్రమాదం జరగచ్చు లేదా ఏదైనా ఫంక్షన్ జరగచ్చు లేదా మరో కార్యక్రమం ఏదైనా జరగచ్చు ఆ రోజు వాళ్ళు రాత్రి పదైనా అయినా పన్నెండు అయినా సరే వంద కార్లు ఉత్పత్తి చేసిన తరువాతే ఫ్యాక్టరీ నుంచి కాలు బయటికి పెడతారు అది ప్రణాళికను అమలు చేయటం అంటే అదే మనమైతే చదువుతున్నప్పుడు టక్ మన కరెంటు పోతే చాలు వెంటనే పుస్తకం మూసేస్తాం లేకపోతే ఎవరైనా వస్తే చాలు డోర్ కొడితే చాలు నా కోసం వచ్చారని చెప్పి పుస్తకం మూసి వెళ్ళి మనం డోర్ తీస్తూ ఉంటాం అది కాదండి ప్రణాళికను అమలు చేయటం అంటే ప్రణాళికను అమలు చేయటం అంటే జపాన్ వాళ్ళు అమలు చేస్తున్నట్లుగా అమలు చేయగలగాలి ఒక పర్ఫెక్ట్ ప్రణ ప్రణాళికను మీరు వేయండి దానికి తగ్గట్టుగా కష్టపడండి ఏదో అందరూ కష్టపడిపోతున్నట్లుగా గుడ్డొచ్చి చేలో పడ్డట్లుగా మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా హార్డ్ వర్క్ చేయటం కాదు ఒక ప్రణాళికాయుతమైనటువంటి హార్డ్ వర్క్ కనుక ఉంది అంటే మనం ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమి కాదండి మొట్టమొదట చేయాల్సింది మీరు ఒక ప్రణాళికను రచించండి ఆ ప్రణాళికను పర్ఫెక్ట్గా అమలు చేయటం అనేది చేయాలి చేస్తే ఆరు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగం పెద్ద కష్టమేమి కాదు రెండవది మీకు ఆరు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే స్మార్ట్ వర్క్ చేయాలండి స్మార్ట్ వర్క్ అంటే చెయ్యాల్సిన పనిని నైపుణ్యంతో సులభంగా చేయటాన్ని స్మార్ట్ వర్క్ అంటారు ఎక్కువ శ్రమపడి తక్కువ ఫలితాన్ని పొందడం కాదు స్మార్ట్ వర్క్ తక్కువ శ్రమపడి ఎక్కువ ఫలితాన్ని పొందడం స్మార్ట్ వర్క్ అండి నీకున్న సమయాన్ని ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి సబ్జెక్టులను చదవటం కోసం ఉపయోగించడాన్ని స్మార్ట్ వర్క్ అంటాం ఓకే ఇక్కడ ఒక ఆరు నెలల్లో మనం ఉద్యోగం సాధించాలి అంటే మనం ప్రిపేర్ అయ్యేటటువంటి సమయంలోనే చాలా క్లారిటీతో ప్రిపేర్ అవ్వాల్సినటువంటి విధంగా మన యొక్క ప్రణాళిక ఉండాలండి ఉదాహరణకు చూడండి కొన్ని టఫ్ టాపిక్స్ ఉంటాయి ఇప్పుడు ఆర్ట్స్ వాళ్ళు ఉన్నారనుకోండి సైన్స్ టాపిక్లు కొన్ని టఫ్గా ఉంటాయి దాంట్లో ఒక మార్కో రెండు మార్కులో వస్తాయి సో వాటిని చదవడానికి ఒక వారం రోజులు పడుతుంది వారం రోజులు చదివితే నీకు రెండు మార్కులు వస్తాయి అదే వారం రోజులు మరో టాపిక్ చదివామనుకోండి మనకు ఐదారు మార్కులు వస్తున్నాయంటే అప్పుడు ఈ టఫ్ టాపిక్స్ వదిలేసి నువ్వేం చేయాలి అంటే ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి టాపిక్లకు నీ సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి అంటే మనకు ఉన్నటువంటి సమయాన్ని ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి అంశాలు సబ్జెక్టుల మీద పెట్టుబడిగా పెట్టాలి తప్పించి తక్కువ మార్కులు ఇచ్చేటటువంటి వాటి మీద పెట్టుబడిగా పెట్టకూడదు ఇది స్మార్ట్ వర్క్ అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైనటువంటి అంశం ఉందండి అంటే మీరు కొన్ని టాపిక్లు టఫ్గా ఉన్న టాపిక్లు తక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్లు అవసరమైతే వదిలేయాలి వదిలేసి ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి టాపిక్లు ఈజీగా ఎక్కువ మార్కులు నువ్వు సంపాదించగలిగేటటువంటి టాపిక్ల మీద ఎక్కువ దృష్టిని పెట్టాలి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి ఇక్కడే నేను ఒక కీలకమైన అంశం చెప్తాను వినండి టఫ్ టాపిక్లో కూడా ఈజీ క్వశ్చన్ వస్తే నువ్వు ఆన్సర్ పెట్టగలగాలి నేను ఆర్ట్స్ విద్యార్థిని నాకు సైన్స్ అంటే కొంచెం ఇబ్బంది పడతాను అయితే నేను కెమిస్ట్రీలో మూడు మార్కులు నాలుగు మార్కులు వస్తాయి జనరల్ స్టడీసు అని చెప్పి కెమిస్ట్రీ మొత్తం వదిలేశానండి కానీ కెమిస్ట్రీలో ఎగ్జామ్లో కనుక ఈజీ క్వశ్చన్ వస్తే నేను చేయగలిగే విధంగా కెమిస్ట్రీని చదవాలి అంటే మినిమం నాలెడ్జ్ కెమిస్ట్రీ మీద ఉండాలి ఈజీ క్వశ్చను యావరేజ్ క్వశ్చను వస్తే కెమిస్ట్రీలో నేను ఆన్సర్ చేయగలగాలి వంట సోడా యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అంటే నేను చెప్పగలగాలి లేకపోతే వంట గ్యాస్ ఏదైతే ఉందో గ్యాస్ బండలో ఉండేటటువంటి గ్యాస్ని మనం ఏమని పిలుస్తాం ఇవన్నీ జనరల్ క్వశ్చన్స్ ఇలాంటి మినిమం క్వశ్చన్లకి నేను ఆన్సర్ చేయగలగాలి అంటే మీరు టఫ్ టాపిక్లను మీకు భావించినటువంటి వాటిని వదిలేసినప్పటికీ దానిలో కూడా ఈజీ క్వశ్చన్లకు మీరు ఆన్సర్ చేయగలగాలి ఇదే స్మార్ట్ వర్క్ అంటే ఎందుకు సార్ అలాగా వదిలేతే మొత్తం వదిలేయచ్చు కదా అని చెప్పేసి అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే టఫ్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయకపోయినా పెద్ద నష్టం లేదండి ఈజీ క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే మీ యొక్క ర్యాంక్ చాలా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష మంది ఒక ఎగ్జామ్ రాశారు ఒక లక్ష మంది ఎగ్జామ్ రాశారు గాంధీ గారు ఎప్పుడు పుట్టారు అనే ఈజీ క్వశ్చన్ వచ్చింది ఓకే గాంధీ గారు ఎప్పుడు పుట్టారు అనే ఈజీ క్వశ్చన్కి లక్ష మందిలో డెబ్బై వేల మంది ఆన్సర్ కరెక్ట్గా రాసేసారు ఓకే కానీ నువ్వు తప్ప ఆన్సర్ పెట్టావనుకో నీ ర్యాంక్ ఎక్కడికి వస్తుంది అంటే డెబ్బై వేల ఒకటికి వస్తుంది ఓకే ఒక టఫ్ క్వశ్చన్ వచ్చింది లక్ష మంది రాసినటువంటి ఎగ్జామ్లో ఒక టఫ్ క్వశ్చన్ వచ్చింది ఈ టఫ్ క్వశ్చన్లో కేవలం వంద మంది మాత్రమే ఆన్సర్ పెట్టారు ఓకే నువ్వు ఆన్సర్ పెట్టలేదు అనుకోండి టఫ్ క్వశ్చన్కి అప్పుడు నీ ర్యాంక్ ఎక్కడ పడిపోతుందంటే ఒకటో ర్యాంక్ కింద పడిపోతుందనమాట అంటే ఈజీ క్వశ్చన్కి నువ్వు కనుక ఆన్సర్ పెట్టకపోతే నువ్వు చాలా వెనక్కి వెళ్ళిపోతావు టఫ్ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టకపోతే పెద్ద నష్టం ఏమి ఉండదు కాబట్టి మనం వదిలేసినటువంటి టాపిక్ల్లో కూడా ఈజీ క్వశ్చన్లకి యావరేజ్ క్వశ్చన్లకి ఆన్సర్ చేయగలిగేటటువంటి నాలెడ్జ్ని సంపాదించగలగాలి ఓకే అంతేకాకుండా ఇక్కడ స్మార్ట్ వర్క్లో మీరు చేయాల్సింది ఏమిటి అంటే మీకు ఉన్నటువంటి సమయంలో ఎక్కువ మార్కులు సంపాదించే విధంగా మీ యొక్క ప్రణాళికని తయారు చేసుకోవటమే స్మార్ట్ వర్క్ అండి ఓకే ఇక మూడవ అంశం కాన్ఫిడెంట్ వర్క్ కాన్ఫిడెంట్ వర్క్ అంటే ఏమిటి అంటే మీరు ఈ రంగంలోకి వచ్చేటప్పుడే పూర్తి నమ్మకంతో రండి ఒక ఉద్యోగం నాది అనే ధైర్యంతో రండి మనకు ఉద్యోగాలు వస్తాయేటి అందరూ అప్లికేషన్లు పెట్టారు కాబట్టి మనం పెడతాం అనేటటువంటి భయంతో రావద్దు ఇక్కడికి చాలామంది చేసేటటువంటి తప్పు ఏంటంటే ఎందుకు నువ్వు ప్రిపేర్ అవ్వట్లేదురా అని అడిగామనుకోండి నోటిఫికేషన్ ఇంకా పడలేదు కదా అంటాడు ఫస్ట్ పాయింట్ నోటిఫికేషన్ పడిన తర్వాత ఎందుకు ప్రిపేర్ అవ్వట్లేదు అని అడిగామనుకోండి అప్పుడు వాడు ఏమంటాడంటే ఇంకా ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు కదా అంటాడు ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత ఎందుకు ప్రిపేర్ అవ్వట్లేదురా నువ్వు అని చెప్పేసి అంటే తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అంటాడు ఓకే ఇలా వాడు ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్తూ ఉంటాడు ఎందుకంటే వాడికి కాన్ఫిడెన్స్ లేదు వాడికి ఉద్యోగం సాధించగలం అనేటువంటి కాన్ఫిడెన్స్ వాడిలో లేదండి అందువల్లనే వాడు ఏం చేస్తాడు అంటే ప్రతి దానికి కూడా వాయిదాలు వేస్తూ ఉంటాడు గుర్తించుకోండి మీ చేతుల్లో లేని వాటి కోసం మీరు ఆలోచించకండి మీ చేతుల్లో ఏదుందో అది మీరు చేయండి నోటిఫికేషన్ ఎప్పుడు పడాలి అనేది మీ చేతుల్లో లేదు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలి అనేది మీ చేతుల్లో లేదు ఎన్ని పోస్టులు ఉండాలి అనేది మీ చేతుల్లో లేదు మరి మీ చేతుల్లో ఏముంది ప్రిపేర్ అవ్వటం మాత్రమే మీ చేతుల్లో ఉందండి ఆ పని చేయండి చాలు శివకెరే అనే ఒక సైకాలజిస్ట్ అంటాడు చాలామంది తమ చేతుల్లో విన్న విషయాలను వదిలేసి చే జారిపోయినటువంటి అంశాల గురించి ఆలోచిస్తారు అని చెప్పి తమ చేతుల్లో ఏ అంశాలైతే ఉన్నాయో వాటి గురించి వాళ్ళ పట్టించుకోరు కానీ వాళ్ళ చేతుల్లో లేని వాటి కోసం ఎగ్జామ్ డేట్ ఎప్పుడు పోస్టులు ఎన్ని ఉంటాయి లేకపోతే ఈస్ట్ గోడావరికి అంటే వెస్ట్ గోడా ఎక్కువ పోస్టులట ఇలాంటి పనికిరాని అంశాల గురించి డిస్కస్ చేస్తూ ఉంటారండి ఎందుకు ఈ డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు కాన్ఫిడెంట్ లేదు వాళ్ళు చేసే పనిలో నమ్మకం లేదు సో కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అంటే కాన్ఫిడెంట్ వర్క్ కావాలండి మీరు చేసే పనిని వంద శాతం నమ్మకంతో చేయండి ధైర్యంతో చేయండి ఆనందంతో చేయండి రేపే ఎగ్జామ్ జరుగుతుంది అనేటటువంటి నమ్మకంతో చదవండి రేపు జరుగుతుంది ఎగ్జామ్ అనేటటువంటి నమ్మకంతో మీరు చదవండి నోటిఫికేషన్ ఎప్పుడైనా పడినాయి ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టనయి ఎన్ని పోస్టులకైనా పడినాయి నాకు సంబంధం లేదు నా చేతుల్లో ఉన్నది ఏమిటి అంటే చదవటం మాత్రమే కాబట్టి నేను ఆ పని చేస్తాను రేపే ఎగ్జాము అనేటటువంటి నమ్మకంతో మీరు చదవండి ప్రతీ నిమిషాన్ని కూడా మీరు ఉపయోగించుకుంటారండి చాలామంది అంటూ ఉంటారు ఏమనంటే మిమ్మల్ని కాళ్ళు కిందకు లాగేటటువంటి వాళ్ళు ఏమంటారంటే ఒరే నోటిఫికేషన్లు పడవరా బాబు పండే చాలా తక్కువ పోస్టులు ఉంటాయి మనకు రావు అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేవారు మిమ్మల్ని వెనక్కి లాగేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగం సాధించడు మీకు కూడా ఉద్యోగం లేకపోతే ఆడు మీరు కలిసి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మిమ్మల్ని లాగుతూ ఉంటారు వెనక్కి అలాంటి ప్రబుద్ధుల దగ్గర దయచేసి మీరు ఉండకండి అలాంటి నమ్మకం లేనటువంటి కాన్ఫిడెన్స్ లేనటువంటి వ్యక్తులతో సాంగత్యం చేయకండి దయచేసి మీరు గెలిచే వాళ్ళతో సాంగత్యం చేయండి ఆటోమేటిక్గా మీరు గెలుస్తారండి పోటీ పరీక్షలలో సింపుల్గా ఈ మూడు అంశాలని మీరు అనుసరిస్తే అంటే ప్లాన్డ్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ కాన్ఫిడెంట్ వర్క్ ఈ మూడు పనుల్ని పర్ఫెక్ట్గా కనుక మీరు చేశారంటే ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా రావడం జరుగుతుందండి ఓకే ప్లాన్డ్ హార్డ్ వర్క్ లేకపోతే మీరు చివరిదాకా కష్టపడతారు తప్ప దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు స్మార్ట్ వర్క్ లేకపోతే ఎక్కువ శ్రమపడి తక్కువ ఫలితాన్ని పొందుతారు కాన్ఫిడెంట్ వర్క్ లేకపోతే ఈ రెండు ఉన్నప్పటికీ కూడా కాన్ఫిడెన్స్ కనుక మీలో లేకపోతే చివరి నిమిషంలో చేతులు పైకి నా వల్ల కాదు అని చెప్పి భయపడిపోతారు కాబట్టి మీతో మీరే పోటీ పడేటటువంటి విధంగా ప్రిపరేషన్ కొనసాగించండి నిన్నటికంటే ఈరోజు మీరు ఇంకా కష్టపడాలి నిన్నటికంటే ఈరోజు మీరు ఇంకా అద్భుతంగా మీ ప్రిపరేషన్లో ముందుకు వెళ్ళాలి మీతో మీరు పోల్చుకోండి నిన్నటికంటే ఈరోజు మీరు బాగా చదవాలి రోజు కంటే రేపు ఇంకా బాగా చదవాలి తద్వారా మీకు మీరే ప్రేరణగా నిలబడిపోతారో మీకు మీరే ఆదర్శంగా నిలబడిపోతారో మీ యొక్క గమ్యాన్ని మీరు చేరుకుంటారు అలా చేరుకుంటారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ